హలో గైస్, నా పేరు డానీ. మీరు చూస్తున్నారు తనకా అబ్బాయి యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఎలా ఉన్నా అందరూ బాగున్నారు. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక టిక్ మార్క్ ఉన్న పర్సన్స్ అయితే నాతో మాట్లాడడం జరిగింది, ఒక పబ్జీ కమ్యూనిటీ నుంచి అయితే. సో నా చీవాట్లు అయితే వచ్చినాయి అన్నమాట. టు బి ఆనెస్ట్ ఒక విషయం చెప్పాలి మీకు, ఏంటంటే నేను ఒక అతన్ని పంది బొమ్మ వేసి ఒక ఫోటో పెట్టి చేశాను. దానికి నన్ను అందరూ అంటే పబ్జీ కమ్యూనిటీ నుంచి ఎస్పెషల్లీ నన్నైతే ఒక మాట అయితే అన్నారనమాట. అతనికైతే మెచ్యూరిటీ లేకుండా చేశాడు, బట్ నీ మెచ్యూరిటీ ఏమైందని చెప్పేసి నన్ను పర్సనల్గా తిట్టారు. బట్ నేనైతే అది యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, సో పబ్లిక్గా నేను అన్నాను కాబట్టి పబ్లిక్గా నేను అపాలజీస్ అయితే చెప్తాను. ఎందుకంటే తప్పు చేసినప్పుడు తప్పు అని ఒప్పుకోవాల్సిందే. అతనికి నాకు సంబంధం లేదు, అతను ఏం పెట్టినా నాకు అదే సంబంధం లేదు. అతని మెచ్యూరిటీ అది అలా పర్సనల్ అటాక్ చేయడం అతని మెచ్యూరిటీ నాకు సంబంధం లేదు. కానీ నేను చేసిన తప్పు మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను. అలా పందిబొమ్మ పెట్టి ఫేసు పెట్టడం అయితే నాదైతే తప్పు కాబట్టి నేను పర్సనల్ అటాక్ చేశాను కాబట్టి ఐఎమ్ సో సారీ. ఓకే, సో నేను కంటెంట్ పరంగానే మాట్లాడదాం అనుకుంటున్నాను యాక్చువల్లీ ఇక్కడ నుంచి. అతను కంటెంట్ పరంగా పర్సనల్గా అతని అయినా నేను ఎవరి గురించి చెప్తాను ఒకసారి మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇవ్వాలి. అది ఎవరో కాదు, చిన్న గేమ్ అనమాట. సో చిన్న గేమింగ్ ఇలా పర్సనల్ అటాక్ చేయడం మొదలు పెడుతున్నాడు ప్రతి ఒక్కరిని కూడా. అతను ఒకనే కాదు, మీరు ధనుడైనా చూసుకోండి, సాయుధ రాష్ట్రం కావండి, నన్ను కావచ్చు, అలా పర్సనల్గా అటాక్ చేయడం అతనికి అలవాటు అయిపోయింది. గైస్ ఇటువంటి పర్సన్స్ని మీరు సపోర్ట్ చేసేది వ్యవస్థ మీరే అర్థం చేసుకోండి. ఇలా రేపొద్దున మీకు నాకు కావచ్చు, లేకపోతే ఇంకో క్రియేటర్ కావచ్చు, చాలా హై ఇంటెన్సిటీ టాక్సిక్ బిహేవియర్ అన్నమాట ఇది. దిస్ ఈజ్ నాట్ టాలరెన్స్. అంటే ఇలాంటి వాళ్ళని టాలరెన్స్ చేయడం మంచిది కాదు యాక్చువల్లీ. దిస్ ఈజ్ అంటే నాకు ఎందుకో అసలు నిజంగా చాలా బాగా చిరాకేసింది అనమాట. ఇంక ఇటువంటి పర్సన్స్ కమ్యూనిటీలో ఉండి నేను తప్పు మళ్ళీ పైగా తప్పు చేస్తూ నేను తప్పని చెప్పి రాస్టర్ అని పేరు పెట్టుకున్నాడు. నిజంగా నీచం అనమాట అది. నీచాతిగా నీచం నా నుంచి ఇటువంటి వర్డ్స్ వస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఎంత నీచంగా బిహేవ్ చేస్తాడో. కాల్లో కూడా నాకు కాల్ చేసి చాలా పద్ధతి లేకుండా మాట్లాడారనమాట. నేనైతే ఏం చెప్పాలో దాంట్లో చాలా పద్ధతి లేకుండా మాట్లాడడం జరిగిందనమాట చిన్న గేమింగ్. అయితే ఇంకొక విషయం చెప్తున్నాను, కమ్యూనిటీలో ఎంత ప్రాబ్లం అవుతుంది అంటే ఎంబీజీ నితిన్ అమ్మనాబూతులు తిట్టాడు గైస్. ఎవరిని? కేకేఆర్ గేమింగ్ని. చూడండి గైస్, ఒకటి మీరు స్క్రీన్ షాట్ చూడొచ్చు ఎంత బాధపడుతున్నాడో. తన మదర్ చనిపోయారు. ఓకే, తన మదర్ చనిపోయారు. కేకేఆర్ గేమింగ్ వాళ్ళ మదర్ చనిపోయారు. చనిపోయిన మదర్కి సారీ కూడా చెప్పకుండా ఈ విధంగా బిహేవ్ చేయడం అసలు నాకైతే నచ్చలేదు గైస్. అమ్మ వాల్యూ నేను అది కమ్యూనిటీ పోస్ట్లో షేర్ చేసినప్పుడు కేకేఆర్ గేమింగ్ డైరెక్ట్గా వచ్చి మెసేజ్ పెట్టాడు అన్నమాట. నేను ఇంకేం చెప్పాను అతనికి. ఇంకా నేనైతే డైరెక్ట్గా మీరు అనుకోవచ్చు కేకేఆర్ గేమింగ్ రోస్ట్ చేశాడు కదా అతనికి ఏంటి అలా మాట్లాడుతున్నాను. కేకేఆర్ గేమింగ్ రోస్ట్ చేసిన గైస్ ఇది వేరే మ్యాటర్ గైస్. యాక్చువల్లీ అది ఒక క్రియేటర్ని అలా పచ్చి బుద్ధులు తిట్టడం రాంగ్. నితిన్ దగ్గర రాంగ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంబీజీ నితిన్ అంటున్నాను గైస్. ఎంబీజీని అంటలేదు, మున్నాభయ్య ఇస్ రైట్ పర్సన్, మంచి పర్సనే. ఓకే, నేను అతనితో డైరెక్ట్గా మాట్లాడాను, ఒక మంచి పర్సన్ అతను. కానీ తన పక్కన ఉన్న పర్సన్స్ మాత్రం చాలా చెడ్డవాళ్ళు అనమాట. ఈ విధంగా ఎంకరేజ్మెంట్, సబ్స్క్రైబర్స్ వాల్యూ ఏంటో తెలియదు, ఫ్రీగా వచ్చేసారు సబ్స్క్రైబర్స్. అందుకని ఏ కష్టం లేకుండా ఓన్లీ ఎంబీజీ ట్యాగ్ ఉండడం వల్ల అతను అంత సక్సెస్ అయిపోయారు వాళ్ళందరూ. సో అందుకని సబ్స్క్రైబర్స్ వాల్యూ లేదనమాట. సో అది నేను చెప్పేది గైస్. వేస్ట్ గైస్ వీళ్ళందరూ, నిజంగా చెప్తాను వేస్ట్ అనమాట. అండ్ ఈ చిన్న గేమింగ్ అయితే ఇంకా చెత్త గొప్ప అనమాట. ఇంకా నేను ఈ మాట్లాడుతున్నానంటే మీరు అర్థం చేసుకోండి అతను ఎటువంటి పర్సన్. సో అది